కొండ్రపేట మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మండల కేంద్రంలోని కాలేజీ మైదానం గుంతలమయంగా మారటంతో మొరం పోసి స్థలాన్ని చదును చేయించారు. అనంతరం పంప్ హౌస్ను సందర్శించి ప్రాజెక్టు నుండి కొండ్రపేట మోడల్ స్కూల్ వెనకాల పంప్ హౌస్ నుండి శివంగాలపల్లి కొండ్రపేట చెరువులు పూర్తి స్థాయిలో నింపడానికి జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం బస్టాండ్ పక్కన 95 లక్షల నిధులతో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సర్పంచ్ పోకల రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, సెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, తేరాస మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉప సర్పంచ్ దండి సీను, శివంగలపల్లి సర్పంచ్ సురేష్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో మా కొనరావుపేట మండలంలో పరిశీలించడం జరుగుతుంది. దానికి గౌరవ ఎంపీపీ గారు, సెస్ డైరెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, మండల్ ప్రెసిడెంట్ గారు, అందరూ వివిధ కొండరావుపేట ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, ప్రెస్ మిత్రులు అందరితోటి కలిసి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలు సందర్శించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇందాక వాటిని అన్నింటిని చూసుకుంటా మన కాలేజ్ గ్రౌండ్ కాడ కూడా మనం మట్టి నింపించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా కంప్లీట్ కాబోతుంది. అక్కడ కూడా సార్ కోరిక ఏంటంటే ఒక ఇప్పుడు హరితహారంలో కూడా చెట్లు తెప్పించి చెట్లు కూడా చుట్టూ నాటడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆడిటోరియం కూడా పరిశీలించడం జరుగుతుంది. గతంలో 20 లక్షలతోటి కొంచెం 25 లక్షలతోటి మన గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు స్లాబ్ లెవెల్లో కూడా మనం పూర్తి స్థాయిలో మొత్తం 95 లక్షలు గారి దీనికి ఎస్డిఎఫ్ నిధుల నుంచి వెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు వారి ఇక్కడ వారు అనౌన్స్మెంట్ చేసి ఇస్తా అని మన ఎమ్మెల్యే గారికి కూడా స్థిరకాల కోరిక కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు పని స్లాబ్ స్టార్ట్ చేసిర్రు కాబట్టి ఏదైతే మనకు రానున్న రోజుల్లో త్వర త్వరగా పనులు కంప్లీట్ చేసుకొని ఇంకేమి తక్కువ పడ్డా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన జిల్లా మంత్రివర్యులు సీఎం గారు సీఎం చంద్రశేఖరరావు గారి అనౌన్స్మెంట్ తోటి ఈ పూర్తి స్థాయిలో ఆడిటోరియము కంప్లీట్ చేసుకుందామని తెలియజేస్తున్నాను.